హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. నేను మీ మనోజ. వీడియోలోకి వెళ్ళబోయే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఈరోజు బీరకాయ తొక్కు పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు, ఎండుమిర్చి, చింతపండు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల మినపగుండ్లు, 1 స్పూన్ జీలకర్ర, 6-7 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, పసుపు. తొక్కు తీసి పెట్టుకున్న బీరకాయ, వీటిని అంతటిని రెడీ చేసుకున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ లేకుండానే నువ్వులను వేసేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా వేయించేసుకొని ఇవి త్వరగా వేగిపోతాయి కదా, ఒక బౌల్లోకి తీసుకోవాలి. మరలా అదే ప్యాన్లో 1 స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, జీలకర్ర వేసేసి ఎండుమిర్చి కూడా వేసేసి వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని వీటిని ఏం చేయాలంటే చల్లారబెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారేంత వరకు ఉంచాలన్నమాట. చూసారా వేగుతున్నాయి కదా, ఈ విధంగా వేరే బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి మరొక 2 స్పూన్ల ఆయిల్ తీసుకుని అందులో పచ్చిమిర్చి వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కును కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా బాగా కలుపుకొని కలిపిన తర్వాత కొద్దిగా చింతపండు, పసుపు, 1/2 స్పూన్ పసుపు వేసేసి వీటన్నింటిని మరి ఒకసారి కలపాలి. మొత్తం కలిపిన తర్వాత కరివేపాకు కూడా వేసి కలపాలి. ఇవన్నీ కలిపిన తర్వాత బీరకాయ వేగడానికి ఎలా అయినా కొద్దిగా టైం పడుతుంది కదా, ఇది వేగడానికి 15-20 మినిట్స్ టైం పడుతుంది కదా. చూడండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయిస్తూ ఉండాలి. చూసారా బీరకాయ వేగిపోయింది కదా, బీరకాయ కూడా పూర్తిగా వేగిపోయిన తర్వాత ఈ మాత్రం వేగితే సరిపోతుంది బీరకాయ. మరి వేగినా కూడా అది మిక్సీ అవ్వడానికి చాలా కష్టమవుతుంది. సో ఇది వేగిపోయింది, దీన్ని చల్లారనిద్దాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే వేయించుకున్న ఈ పప్పు దినుసులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని వాటిని మిక్సీ పట్టేసుకొని ఇదిగో ఈ విధంగా పౌడర్లో తయారవుతుంది. చూసారా పౌడర్ అయిపోయింది. ఇందులోనే మళ్ళీ ఆ చల్లారిపోయిన బీరకాయ తొక్కు కూడా వేసేసుకొని 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సరిగా నలగకపోతే ఒక గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు. పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసి దీన్ని పోపు వేసుకుందాం. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకున్నాను. తర్వాత ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా ఒక 4 రెమ్మలు వెల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇది కొంచెం వేగిన తర్వాత అందులో మిక్సీ జార్లో ఉన్న బీరకాయ తొక్కు పచ్చడి అనేది ఇందులో వేసేసాను. ఆ తొక్కు అంతా అంతే, ఒక్కసారి ఒక 2 మినిట్స్ దాన్ని అలా వేగనిస్తే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుంది కదా, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.